అందరికీ నమస్కారం. ఇది రామా నేను నమ్మిన కృతి నొటేషను. మోహనరాగం, మోహనరాగం 28వ మేళకత్త హరికాంబోజన్యంగా చెప్తాము. అయితే వేరే వర్షన్స్ కూడా ఉన్నాయి. 29వ మేళకత్త ధీరశంకరాభరణ జన్యంగా చెప్పచ్చు, అలాగే 65వ మేళకత్త మేచకళ్యాణ జన్యంగా కూడా చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక సెంటెన్స్, రామా నిన్ను నమ్మిన వారము గామ సకల లోకాభిరామ, దానిని రెండింటి కింద డివైడ్ చేసి రామా నిన్ను నమ్మిన వారము అన్న వరకు ఒక సెంటెన్స్, దానికి రెండు సంగతులు, గామ సకల లోకాభిరామ అన్నదానికి నాలుగు సంగతులు వస్తాయి. ఈ సంగతులు అనేవి అంటే డిపెండ్స్ అంటే డెవలప్మెంట్ అని అంటారు, అంటే స్టాండర్డ్ బట్టి అవి డెవలప్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఎలా పాడాలో పల్లవి చూద్దాం. రామా గపగరి రామా, ఫస్ట్ ప్లెయిన్గానే రామా, ముందర ఎప్పుడు కూడా ప్లెయిన్గానే వస్తుంది, తర్వాత అంటే కొంచెం స్పీడ్గా రావడం, తర్వాత ఏమో వక్ర రవ ప్రయోగాలు వేయడం అలాంటివన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాయి. నిన్ను నమ్మిన సదా సరిగా వారము గరి సరి, ఇది మొదటి సంగతి. రామా నిన్ను నమ్మిన వారము అక్కడ వరకు. రెండు, గదపగరి రామా, ఇక్కడ కొంచెం గదప రామా అన్నది మార్పు. నిన్ను నమ్మిన సదా సరిగా, వారము దగ్గర కూడా మార్పు. వారము పగద పగరి సరి, ఇది ఆ సెంటెన్స్ అక్కడ వరకు. రామా నిన్ను నమ్మిన వారముకి రెండు సంగతి. నెక్స్ట్ ఇవి ప్రతిదీ కూడా రామా నిన్ను నమ్మిన వారముకి కలుపుతూ ఉండాలి. గామ సకల లోక అంటే నమ్మిన వారము గామ సకల లోకాభిరామ అన్నది ప్రతిదానికి కూడా కలుపుతూ ఉండాలి. ఈ ఈ ఇక్కడ నాలుగు సంగతులు వస్తాయి. గామ గప సకల ద పద లో సగద పగరి సరి, ఇది మొదటి సంగతి. దీన్ని ప్రతి సంగతి ఇక్కడ వచ్చే ప్రతి సంగతి కూడా పైన రామా నిన్ను నమ్మిన వారముకి కలుపు రెండో సంగతి, రెండోది ఎందుకంటే రెండోదానికి కలుపు అంటే ఎలా వస్తుందంటే రామా నిన్ను నమ్మిన వారము గామ సకలలో కాభి ఆ రంగం వస్తుంది. మళ్ళీ అలాగే రెండో సంగతి తీసుకొని దానికి ఇదే యాడ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు రెండోది, గామ గప సకల ద పద లో పద స పగద పగరి సరి, ఇది రెండో. మూడు, గామ సకల గ ప త పద లో పద సరి గరి సరి సద ప కీ పగద పగరి సరి, ఇది మూడో సం. నాలుగోది, గమ గ ప సకల ద పద లో గరి గరి సద రి సరి సద ప క పగద పగరి సరి అభి, ఈ రకంగా మళ్ళీ మొత్తం అంతా కూడా పాటించు. రెండో సంగతి తీసుకుని రామా నిన్ను నమ్మిన వారము గమ సకలలో కాభి. నెక్స్ట్ మళ్ళీ, రామా నిన్ను నమ్మిన వారము గమ సకలలో కాభి. మూడు, రామా నిన్ను నమ్మిన వారము గమ సకల లోకాభి. మూడు, నాలుగు, రామా నిన్ను నమ్మిన వారము గమ సకల లోకాభి, రామా నిన్ను నమ్మిన
వరము రామ నిన్ను నమ్మిన. ఆ రకంగా పల్లవిస్. నెక్స్ట్ అనుపల్లవి. పమర పగరిగ జన దూర దాపదస ఆ రీసదాప. ఇక్కడ కూడా రెండు సంగతులు, పామర జనదూర అన్నది, తర్వాత వరగుణ గృణ అని చెప్పి యాడ్ అవుతుంది. నెక్స్ట్ రెండోసారి పామర పద పగరిగ, ముందరే మార్పు జన జన దూర ప ప ద పద స దసరి గరి సదరి సదప, అంటే రవ ప్రయోగంలాగా వస్తుంది. నెక్స్ట్ మూడోసారి పామర పద పగరిగ జన దూర ప ప ద పద స వరగుణ గృణ దరి స దస పాంగ శుభాంగ రిగరి సదరి సద పద మూని హృదయ జృంగ గరి సదరి సద పప గద పగరి సరి. ఈ రత్న మళ్ళీ ఒకసారి మొత్తం పమర జన దూర ఆ రెండు పామర జన దూర ఆ మూడు పామర జన దూర వరగుణ గృణ పాంగ శుభాంగ ముని హృదయ జృంగ రామ నిన్ను నమ్మిన వరము గమ సకల లోకభిరామ నిన్ను నమ్మిన. ఇది కొంచెం మధ్యం కాల సాహిత్యం, స్పీడ్గా వస్తుంది. వాలాయముగా అనురాను పాప తప పగ పగ పగరి జాగేల సరిగద ప సుగుణ శ్రీ కరి సస శ్రీ సరి దశరథ దశరిగ నృపాల గగదప హృదయానందకర తప పగ పగద పగ పగరి సరి లోనపాల సదసరి సరి వెలయోగ పగరిగ మిక గరి పాలలోచన. ఇక్కడ గరిగా రాయాలి. పాలలోచన గాప పాత పహృదయ దసదాపగరి సరి ఆప్తవర పాలగదాపగరి సరి కనకమయ గగద పద చేలయి కపర పగ పద పద స కేలయి పుడు, అంటే పరాకైల ఇప్పుడు అని కేలయి పుడు దరి సద పద మమ్మేల నీదు సరిగరి సదాప మనసేల రాదు గపద సద పగరి సరి. కొత్త సాహిత్యం అంత వాలాయముగా అనురాను జాగేల సుగుణ శ్రీ దశరథ నృపాల హృదయ హృదయానందకర లోలపాల వెలయో మిక పాలలోచన హృదయ ఆప్తవర పాల కనకమయ చేలయి కపరా కేలయిప్పుడు మమ్మేల నీదు మనసేల రాదు రామ నిన్ను నమ్మిన. ఈ రకంగా వస్తుంది. ఇక్కడ గప గాపగరిగాని వెలయో గాపగరిగా ఆ రకంగా వస్తుంది. ఈ రకంగా వస్తుంది మాకు ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.